ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ నడిపించేది ఇరాన్ అనేది అందరికీ తెలిసిందే. అమెరికా మీద మొన్న జోర్డాన్ దగ్గర చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి తర్వాత దాని వెనకాల తీవ్రవాదులు కాదు, తీవ్రవాదుల పేరుతో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీనే చేసిందన్నది అమెరికా నమ్ముతూ వచ్చింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇరాన్కి సంబంధించినటువంటి ఒక సైనిక్ కమాండర్ అక్కడుండి చేయించాడు అన్నటువంటిది. మరి చూస్తా అనుకుంటుంది అటాక్ చేసింది, దాన్ని లేపేసింది. తాజాగా చూస్తే మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ మద్దతు ఉన్న ఒక కీలక కమాండర్ హతమైనట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతడి హస్తం ఉందని తెలిపింది. జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికులు మరణానికి ప్రతీకారంగా తాము దాడి చేశామని చెప్పుకొచ్చింది. బాగ్దాద్లో కారులో వెళ్తున్నటువంటి కమాండర్ లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని చెప్పారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్టు చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుందన్న. బహుశా ఆర్డీఎక్స్ అనే R9X అనే హెల్ ఫైర్ రకం క్షిపణిని ప్రయోగించి ఉంటారని అమెరికా మాజీ సైనికాధికారి ఒకరు చెప్తున్నారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించి కీలక కమాండర్ ఖాసిం సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది. ఇరాన్ మద్దతు ఉన్నటువంటి కతేబ్ హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మరికొన్ని సంస్థలతో కలిసి మధ్యప్రాచ్యంలో తమ సైనిక స్థావరం లక్ష్యంగా చేసుకుందని అమెరికా చెప్పింది. అందులో భాగంగా ఇటీవల జోర్డాన్లో దాడి జరిగినట్టు గుర్తు చేసింది. వాటికి ప్రతీకారంగా ఇరాక్ సిరియాలో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్ గ్రూపుల మీద దాడులు చేస్తున్నట్టు వివరించింది. ఈ క్రమంలోనే ఈ తాజా ఇన్సిడెంట్ జరిగింది.